కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా పేద కుటుంబాలు ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిందేనని సిద్దిపేట జిల్లా సెక్టోరియల్ అధికారి రమేష్ అన్నారు. మహమ్మారి ఎఫెక్టుతో ప్రైవేటు పాఠశాలల్లో సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిందన్నారు. విద్యార్థులకు కావలసిన పుస్తకాలు దుస్తులతో పాటు ప్రతి మౌలిక వసతులు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వనరుల కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా సెక్టోరియల్ అధికారి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈఓ కార్యాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 16,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం నూతనంగా అడ్మిషన్లు తీసుకోవడం జరిగిందన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం శుభ పరిణామం అన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందే విధంగా ఆహర్నిశలు ఉపాధ్యాయులు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. ఆర్థికంగా చాలా నష్టపోయినారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టలేక చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. కోవిడ్ కారణంగా చాలా నష్టపోయిన అంశాలు ఉన్నప్పటికీ మన విద్యాశాఖకు మాత్రం ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం. దాదాపు 16,000 మంది విద్యార్థులు మనకు ప్రైవేట్ పాఠశాల నుండి మనకు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయినటువంటి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల యొక్క వివరాలన్నింటినీ కూడా ఆన్లైన్లో చేయడానికి మేము ఇక్కడ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్సీ మిరుదొడ్డిని ప్రతి విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా మనకు చైల్డ్ ఇన్ఫో అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మనం నమోదు చేయించాల్సి ఉంటుంది. అందులో నమోదైన విద్యార్థుల సంఖ్యనే మనకు అధికారికంగా పరిగణించబడుతుంది. వచ్చే విద్యా సంవత్సరానికి మనకు టెక్స్ట్ బుక్స్ కావాలన్నా, యూనిఫామ్స్ కావాలన్నా, స్కూల్ గ్రాంట్స్ విడుదల కావాలన్నా, విద్యావంతుల నియామకం కావాలన్నా, రేషనలైజేషన్ గురించి అయినా సరే మనకి ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటుంది గవర్నమెంట్. అందుకే ప్రతి విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో చేయించడం కోసం ఈరోజు ఎంఆర్సీ మెడ్ దగ్గరికి విజిట్ చేయాలి.